బ్రతికే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటుంది బ్రతకాలి బ్రతికే హక్కు రాజ్యాంగం ఇచ్చింది ఒక గవర్నమెంటు ఒక పోలీస్ వ్యవస్థ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ లేదా ఇంకేదైనా లోకల్ గవర్నమెంట్ ఢిల్లీలో నుంచి గల్లీ వరకు అన్ని గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఎటువంటి ఎమర్జెన్సీ టైంలో అయినా నీ దగ్గర నుంచి బ్రతికే హక్కుని తీసుకోలేవు అది నీకు ఇచ్చిన జన్మ హక్కు రాజ్యాంగం ప్రొవైడ్ చేసిన ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం జపాన్ నుంచి తీసుకున్నాం బ్రతికే హక్కు సింపుల్గా చెప్పాలంటే అంటే జపాన్ నుంచి తీసుకున్నామంటే బ్రతికే హక్కుని ఎవరి దగ్గర నుంచి తీసుకోవడం ఏంటి అనుకోవచ్చు ఆ ప్రాసెస్ ఆ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది అంటే ఏదైనా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే లెజిస్లేటివ్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటే చట్టంలో పేర్కొన్నది తప్ప ఇంకేది ఫాలో అవ్వకూడదు నాకు నచ్చింది ఫాలో అవుతాను నా మొరేల్ వేరేది చెప్తుంది నేను నేర్చుకున్న ఎథిక్స్ వేరు రూల్ ఆఫ్ లా వేరు అని అనకూడదు నువ్వు ఏదైనా నేర్చుకో కానీ యు షుడ్ ఫాలో సటన్ లా యు షుడ్ ఫాలో ఎ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా సో ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ టు లైఫ్ గురించి ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేసుకునే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ మీకోసం అన్అకాడమీలో టూ ఇయర్స్ యూపీఎస్సీ సిఎస్సి జీఎస్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి టూ ఇయర్స్ కోర్స్ అంటే పర్టికులర్లీ డిగ్రీ చదివే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అటెంప్ట్ ఇవ్వాలన్న ఎవరైనా అనుకుంటే వాళ్ళకి బ్యాచెస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఇది బైలింగ్ వెల్లో ఉంటాయి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి అండ్ కంప్లీట్ హిందీ లక్ష్య టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ఉంది అండ్ ఎక్స్పెడిషన్ బ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ట్వంటీ ఎయిత్ ఆఫ్ డిసెంబర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ మనకు టైం అవుతుంది సో ఈ కెన్ జాయిన్ చేసే కోర్స్ ఫుల్ కవరేజ్ ఉంటుంది టాప్ ఎడ్యుకేటర్స్తో ఉంటుంది అండ్ మీకు పీడీఎఫ్ స్టడీ మెటీరియల్ ఇస్తారు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంటుంది అండ్ డౌట్ సెషన్స్ కూడా ఉంటాయి మీకు అండ్ ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అప్గ్రేడ్ అవ్వండి ఈరోజు మెయిన్ టెస్ట్ సిరీస్ అయితే వాల్యుయేషన్ ఉంటాయి అండ్ మనకు కోచింగ్ క్లాసెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం మెయిన్స్టెస్ సిరీస్ కూడా ఉంటాయి దీనిలో అండ్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఆల్ ఓవర్ ఇండియాతో మీ ర్యాంకింగ్ తెలుస్తుంది అండ్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అండి డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ సమ్థింగ్ విచ్ యూ గెట్ హియర్ సో యూ కెన్ యూస్ ద కోడ్ యూపీఎస్సీ సిఎస్సి అనే కోడ్ యూస్ చేస్తే విల్ గెట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూస్ లెట్స్ గెట్ ఇడ్ ద ఎపిసోడ్ నాఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది యూ కెన్ సి హియర్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ నీ జీవితాన్ని కాపాడే హక్కు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది కదా నువ్వు హ్యాపీగా ఇలా బతుకుతున్నావు ఎవడో వచ్చి నేను చంపట్లేదు ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎనీ వన్ ఈజ్ నాట్ డిప్రైవింగ్ యువర్ రైట్ ఎందుకు ట్వంటీ వన్ నీకు చెప్తుంది నీకంటే రాష్ట్రానికి రాజ్యాంగానికి రా రాష్ట్రకి అందరికీ చెప్తుంది ప్రతి ఒక్కడికి బతికే హక్కు ఉంది ఎమర్జెన్సీ టైంలో కూడా ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది ఇంకేం చెప్తుంది నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ బట్టి ఎక్సెప్ట్ ప్రసూస్ అంటే నేను ఒక తప్పు చేస్తే ఏదైనా ఒక మనిషి చేయరానే తప్పు చేస్తే వాడికి ఉరిశిక్ష శిక్ష వేయొచ్చు కదా ఒక పోలీస్ ఆఫీసర్ తలుచుకుంటే ఓరు శిక్ష వేయలేడు ఒక లాలో సెక్షన్ త్రీ నాట్ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ నాట్ ఫోర్ అలా ఇట్ డిపెండ్ అపాన్ వాట్ అవర్ ద సెక్షన్ ఇట్ ఇస్ ఆ సెక్షన్లో చెప్పి ఉంటే తప్ప సిఆర్పిసిలో నువ్వు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలని ఐపీసీలో నీకు ఏ శిక్ష పడుతుందో అని ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై నువ్వు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో మాకంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనము టీవీస్లో సోషల్ మీడియాలో చూస్తుంటాం ఏదైనా ఒక తప్పు జరిగితే వాళ్ళని చంపేయాలి చంపేయాలి అంటుంటాం అంటే పోలీసులు నువ్వు చంపేయాలని చంపేయాల్సిందేనా లేదు వాడికంటూ ఒక రూల్ ఉంటుంది వాడికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్లో మాత్రమే ఫాలో అవ్వాలి ఆ ప్రొసీజర్లో మాత్రమే ఫాలో అయ్యే విధంగా అయితే యూ కెన్ డిప్రైవ్ హిజ్ లైఫ్ తప్పు చేసి ఉంటే అంతేగాని నాకు నచ్చలేదు నా మోరల్స్కి అగెన్స్ట్గా ఉన్నాడు నా వాల్యూస్కి అగెయిన్స్ట్గా ఉన్నాడు ఎథికల్ సొసైటీలో అందరూ చంపమన్నారు కాబట్టి నేను చంపుతున్నాను అనడానికి లేదు అదేంటి ఒక్క లైఫ్ ఒకటే కాదు లిబర్టీ కూడా నా స్వేచ్ఛని కూడా హరించే శక్తి ఎవరికీ లేదు ఈ రాజ్యాంగంలో ఎవరికి లేదు గుర్తుపెట్టుకో అది నీ హక్కు జన్మ హక్కు ఇంకేం చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ వన్ లైఫ్ పర్సనల్ లిబర్టీ గురించి చెప్తుంది అలాగే ద రైట్ స్పెసిఫికల్లీ మెన్షన్స్ దట్ నో పర్సన్ డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ యాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇక్కడ చూడండి ద రైట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ అగెన్స్ట్ ద స్టేట్ ఓన్లీ స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఒకటే కాదు స్టేట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పార్ట్ వన్ టూ త్రీ ఫోర్లో మనము స్టేట్ అంటే ఆంధ్ర తెలంగాణ అని అనుకోకూడదు కంట్రీ మొత్తం అనుకోవాలి స్టేట్ హియర్ ఇన్క్లూడ్స్ నాట్ జస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఒకటే కాదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లోకల్ బాడీసు లెజిస్లేటర్స్ అంటే మన ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట ఐఎస్ ఆఫీసర్లు మళ్ళీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ వస్తారు అని డీఫాక్టివ్ ఎగ్జిక్యూటివ్స్ డీజు ఎగ్జిక్యూటివ్స్ ఉంటుంది మనకు లో ఉంటారు వాళ్ళు కూడా ఇన్క్లూడ్ అవుతారు ఇక్కడ లెజిస్లేటివ్స్ అంటే మన అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు మన మన స్టేట్ అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు అలాగే పార్లమెంట్లో కూర్చునే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా అంటే నేను ఎమ్మెల్యేని నేను చట్టాలు చేస్తాను అంటే ఒక రెండు వందల ఎమ్మెల్యేలు అందరూ కలిసి పలానా వాడికి బతికే హక్కు లేదు అని చట్టం చేయలేడు సింపుల్ చెప్పాలంటే అంటే అఫ్ కోర్స్ అది ప్రొసీజర్లో ఎస్టాబ్లిష్ అయితే దాని జుడిషియల్ రివ్యూ జరిగి జ్యుడిషియల్ స్క్రూటినీ జరిగి అప్పుడప్పుడు జుడిషియల్ యాక్టివిజం జరిగి నువ్వు చేసిన లా కరెక్టో కాదో నేను ఇంటర్ప్రిట్ చేసుకుంటాను అని సుప్రీంకోర్టు చెప్పొచ్చు దానికోసము మీకు ఒక కేసు చూపిస్తాను ఏకే గో గోపాలన్ కేసు యూ కెన్ సీ హియర్ అంటే హీఈ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ ఆల్సో ఏకే గోపాలన్ అని ఆయన సో లోక్సభకి ఎన్నికయ్యారు అట్ ద సేమ్ టైమ్ సిపిఐ మెంబర్ కేరళలో పని అండ్ బెంగాల్లో కూడా పనిచేశారు సో తన కేసులు ఏం చెప్పిందంటే తన మీద పీడీ యాక్ట్ పెట్టారు మీకు తెలుసు కదా పీడి యాక్ట్ ఎవరి మీద పెడతారో అంటే ఏదైనా ఒక నేషన్ కోసం అంటే దేశ ద్రోహ కేసులని అట్లాంటి ఇంపార్టెంట్ కేసులు పెడుతున్నారు పీడి యాక్ట్ తన మీద పీడి యాక్ట్ పెట్టారు సో అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అరే దీనికి నేనేం చేయగలను ఆల్రెడీ ఒక ఎస్టా ట్వంటీ వన్ ఏం చెప్తున్నా నాకు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఉంది అంటే నా గవర్నమెంట్ ఏదైనా ఒక ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేసుకొని వీడిని నేను చంపొచ్చు వీడిని నేను బతికించచ్చు వీటిని నేను కాపాడాలి వీడిని నేను వీడి రైట్స్ నేను డిప్రే చేయొచ్చు అంటే చేసుకోవచ్చు ఎందుకు రాజ్యాంగంలో రాస్తుంది కాబట్టి అంటే దాని అర్థం ఏంటి సుప్రీంకోర్టు ఒక నేరో ఇంటర్ప్రిటేషన్ చేసుకుంది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లా ఏం చెప్తే నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని యాక్సెప్ట్ చేసింది గోపాలన్ కేసులో అవి గోపాలన్ కేసు తర్వాత మేనకాగాంధీ కేసులో ఏం చెప్పిందంటే అలా కాదు గోపాలన్ కేసులు వేసిన జడ్జిమెంట్ నేను తిరిగి సమీక్షిస్తాను అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఒక్కటే కాదు జపాన్ మోడల్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఒక్కటే కాకుండా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాని కూడా నేను కన్సిడర్ చేసుకుంటాను రాజ్యాంగంలో రాసింది ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే లా ఏం చెప్తే అంటే లా తయారు చేసిన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవ్వాలని ఒకప్పుడు ఏకే గోపాలన్ కేసులో చెప్పింది కానీ ఇప్పుడు ఏం చెప్పింది అలా కాదు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఎగ్జిక్యూటివ్స్ ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో అనే దాన్ని బట్టి కూడా నేను జడ్జ్మెంట్లు ఇచ్చుకుంటాను దట్ ఈస్ అ స్మాల్ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ని గుర్తుపెట్టుకోవాలి ప్రొసీజర్ ఎస్ట్రెలిస్టే ఎలా అంటే ఒక ప్రొసీజర్ని గవర్నమెంట్ ఫాలో అయితే అంటే గవర్నమెంట్ తయారు చేస్తే లెజిస్టేటివ్ యాక్షన్స్ ద్వారా అంటే లోక్సభలో కూర్చొని రాజ్యసభలో కూర్చొని స్టేట్ లెజిస్టేటివ్ అసెంబ్లీస్లో కూర్చొని స్టేట్ లెజిస్టేటివ్ కౌన్సిల్స్లో కూర్చొని ఒక లా తయారు చేస్తే దాన్ని ఫాలో అవ్వాలి డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నావు దాన్ని నేను ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి నేను ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి ఏ నా ఇష్టం అంటే ఎమ్మెల్యే ఎంపీ ఇష్టం అంటే కుదరదు అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది ఆ ఇంప్లిమెంటేషన్ వల్ల ప్రజలకి ఏమైనా హాని జరుగుతుందా ప్రజల రైట్స్ ఏమైనా గ్రాప్ చేసుకునే విధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు తయారు చేస్తున్నారా అనే దాన్ని బట్టి కూడా నేను జడ్జిమెంట్ ఇస్తాను సో ఈ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే అమెరికన్ మోడల్ మన ఇండియాలో పెద్దగా వాడరు బట్ అమెరికన్ మోడల్ సో ఇటువంటి అమెరికన్ మోడల్ని కూడా నేను కన్సిడర్ చేసుకుంటాను సుప్రీం కోర్ట్ వచ్చింది అప్పటి నుంచి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కరెక్ట్ మెయిన్ ఫైవ్లో ఈ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచే జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఎక్కువగా అయింది అఫ్ కోర్స్ కొన్ని కొన్ని చోట్ల కొన్ని చోట్ల జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఉంటుంది బట్ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది ఎప్పుడూ మంచిదే మనకు జుడిషియల్ ఓవర్ రీచ్ వల్ల మేబీ రిలీజియస్ రైట్స్లోకి గవర్నమెంట్ ఈ సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుందని కొంతమంది అంటున్నారు అలాగే ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్లోకి సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుందని లెజిస్లేటివ్ యాక్షన్స్లోకి సుప్రీంకోర్టు ఎంటర్ అవుతుందని కొంతమంది అంటూనే ఉన్నారు అది ఓ అది ఓవర్ రీచ్ అంటే దాని పేర్లోనే ఉంది ఓవర్ రీచ్ కానీ యాక్టివిజం ఎప్పుడూ మంచిదే జుడిషియల్ యాక్టివిజం అనేది మన లెజిస్లేటివ్స్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చట్టాలు చేసుకుంటే అందరూ చేతులు కట్టు చేతులు కట్టుకుని ఉంచుకోవాలా లేదు కదా తప్పైతే సుప్రీంకోర్టు ఉంది మనందరికీ మనకు ఇంకో కేసు కూడా ఉంది భజన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అని ఈ కేసులో ఏం చెప్పిందంటే మరణశిక్ష విధించడం అంటే మరణశిక్ష అనేది ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాలి ఒక తప్పు చేస్తే అది ఒక హీనియస్ క్రైము క్రైమెస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ అంటే అతి ఘోరమైన క్రైమ్ కదా అని నేను పరిగణిస్తే పోలీసులకి నేను చెప్తాను సుప్రీంకోర్టు అని నేను చెప్తాను వీళ్ళకి ఫలానా వ్యక్తికి ఉరిశిక్ష వేయండి అని అలాంటప్పుడు మాత్రమే నీకు జీవించే హక్కు లేదు అని నేను చెప్పగలను అంటే గవర్నమెంట్ చెప్పగలదు ఎగ్జిక్యూటివ్ చెప్పగలదు లెజిస్లేటివ్ చెప్పగలదు జుడిషియరీ చెప్పగలదు అలాగే తప్ప ఒక అథారిటేటివ్ రిజ్యూమ్ లాగా నువ్వు బతకాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను అనేంత స్వేచ్ఛ మాత్రం ఎవరికి లేదు ఒక పర్టికులర్ అథారిటీ నువ్వు బతకాలో వద్దో డిసైడ్ చేసేంత పవర్ ఆ అథారిటీకి లేదు ఇప్పుడు మేబీ ఫ్రీడమ్ ముందు కొంత కొంతమందికి ఉందేమో అథారిటీ బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో కానీ ఇప్పుడు అలా కాదు నేను డిసైడ్ చేస్తాను నువ్వు బతకాలో వద్దో ఇది రాచరికం కాదు డెమోక్రసీ పీపుల్ ఆర్ ద పీపుల్ ఆర్ ద పవర్ పవర్ పీపుల్ చేతిలో ఉంటుంది వాళ్ళు ఇచ్చిన పవరే అథారిటేటివ్ రిజ్యూమ్ అంట సో అథారిటేటివ్గా ఉంటే చాలు దాన్ని అథారిటేటివ్ రిజ్యూమ్గా మార్చక్కర్లేదు ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో నైన్టీన్ నైన్టీ త్రీలో మన ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన కొండోళ్ళకి ఈ కేసు జరిగింది ఈ కేసులో అంటే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చెప్పింది రైట్ టు లైఫ్ రైట్ టు లైఫ్ అంటే రైట్ టు ప్రైవసీ అంటే ప్రతి ఒక్కడికి వాడి సొంత ప్రైవసీ కొంచెం ఉంటుంది సో వాటి బెడ్రూమ్లో ఏం జరుగుతుంది వాటి ఇంట్లో ఏం జరుగుతుంది వాడి లైఫ్లో ఏం జరుగుతుంది వాడి బ్రెయిన్లో ఏం జరుగుతుంది వాడి ఫోన్లో ఏం జరుగుతుంది ఇవన్నీ నీకు అంటే ఒక పోలీసుకి కానీ ఒక గవర్నమెంట్కి కానీ ఒక లెజిస్లేటివ్ కానీ ఒక ఎగ్జిక్యూటివ్ కానీ సర్చ్ చేసే హక్కు లేదు వాడి ప్రైవసీ వాడిది వాడు ఏమైనా చేసుకోవచ్చు నో వన్ కెన్ క్వశ్చన్ దట్ ఇదన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగంలో లేవు కానీ సుప్రీంకోర్టు ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది అలా ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి గల బేసిక్ అనేది మనకు ఉన్ని కృష్ణన్ కేసులో మేనకా గాంధీ కేసులో చెప్పింది అంటే కేవలం మీరు రాసిన లాని మాత్రమే నేను ఇంప్లిమెంట్ చెయ్యను అదేమి దిస్ ఈజ్ నాట్ ఏ వింగ్ ఆఫ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అనేది గవర్నమెంట్ యొక్క వింగ్ కాదు వీఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ పవర్స్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అలాగే రైట్ టు గో అబ్రోడ్ నువ్వు పక్క దేశానికి వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు నీకు ఆ స్వేచ్ఛ ఉంది రైట్ టు షెల్టర్ అంటే నువ్వు ఎక్కడైనా షెల్టర్ పొందాలనుకుంటున్నావు ఆ స్వేచ్ఛ ఉంది రైట్ టు సోషల్ జస్టిస్ అంటే సోషల్ సొసైటీ పరంగా ఈక్వల్గా ఉండాలి అనే రైట్ కానీ రైట్ అగెయిన్స్ట్ కస్టడీ అతూ కస్టడీలో పోలీస్ కస్టడీలో చనిపోకుండా ఉండడానికి అలాగే రైట్ అగెయిన్స్ట్లేడ్ ఎక్స్ రైట్ అగెయిన్స్ట్ డిలేడ్ ఎగ్జిక్యూషన్ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎగ్జిక్యూషన్ ప్రొసీజర్లో కానీ డిలే చేస్తూ డిలే చేస్తూ డిలే చేస్తూ పోవడం కూడా రైట్ టు లైఫ్ అగెయిన్స్ట్ రైట్ అగెయిన్స్ట్ పబ్లిక్ హ్యాంగింగ్ అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో ఉండేది పబ్లిక్గా హ్యాంగ్ చేసేవాళ్ళు అది కూడా చేయకూడదు ప్రొటెక్షన్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్ ఒక ఒక పర్సన్ యొక్క వాడి యొక్క హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడం కూడా రైట్ టు లైఫ్ కిందకు వస్తుంది రైట్ టు హెల్త్ అండ్ మెడికల్ ఎయిడ్ అంటే ప్రతి ఒక్కడికి ప్రాపర్ మెడికేషన్ ప్రాపర్ హెల్త్ ఇవ్వడం కూడా బతికే హక్కుగానే వస్తుంది దాన్ని ఎవడు కాలరాయలేడు అండ్ అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ చివరిది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అంటాం అంటే ప్రతి ఒక్కడికి బేసిక్ ఫండమెంటల్ రైట్ ఎడ్యుకేషన్ అనేది సో సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ గ్యాప్లో ఉండే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది కూడా గవర్నమెంట్ హక్కు అంటే గవర్ అంటే నీ హక్కు గవర్నమెంట్ దగ్గర నుంచి నువ్వు పొందాల్సిందే దాని తగ్గట్టుగా చట్టాలు తయారు చేసుకోండి లాలు తయారు చేసుకోండి సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు అర్థమైందనుకుంటాను మరిన్ని ఆర్టికల్స్ కోసం స్టేట్ యూన్ టు యూపీఎస్సీ రేడియో పాడ్కాస్ట్